విశాఖ ఉత్తర నియోజకవర్గం 55 వార్డు వైసీపీ అభ్యర్థి కేవీఎన్ శశికళ ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నారు. కేకే రాజు బలపరిచిన అభ్యర్థినిగా 55 వార్డు రెడ్డి కంచిరపాలెం ఏరియాలో దూకుడు పెంచి ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా గడప గడపకు వెళ్లి తనకు ఓటు వేయాలని ఆమె ప్రజలను అభ్యర్థిస్తున్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అమలు చేస్తున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు వివరిస్తూ విశాఖ మరింత అభివృద్ధి కోసం వైసీపీకి ఓటు వేయాలని కోరారు. స్థానిక ప్రజలు ఎంతో ఆదరాభిమానాలు వెదజల్లుతూ మహిళలు హారతి ఇచ్చి స్వాగతం పలికి తమ మద్దతు ఉంటుందని హామీ ఇచ్చారు. శశికళ మాట్లాడుతూ 55 వార్డును మోడల్ వార్డుగా తీర్చిదిద్దే బాధ్యత తనదని అన్నారు. సంక్షేమ ఫలాలు అర్హులైన ప్రతి ఒక్కరికి చేరాలి అనేదే తమ లక్ష్యమని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎన్నికల పరిశీలకులు కేపీ రత్నాకర్ జామిరాసు, దొప్పలపూడి శ్రీనివాస్, ఎర్రంశెట్టి శ్రీనివాస్, అధిక సంఖ్యలో మహిళలు తదితరులు పాల్గొన్నారు. కార్పొరేట్ అభ్యర్థిగా కేవీఎన్ శశికళ నేను న్యాయవాదిగా ఉంటూ ఈరోజు వైఎస్ఆర్సీపీ తరఫున నామినేషన్ వేసి ఉన్నాను. నామినేషన్ వేసి ఉన్న దగ్గర నుంచి కూడా వార్డులో 55 వార్డు ప్రజలకు ఇప్పుడు కూడా అందుబాటులో ఉంటూ జగనన్న ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలన్నింటినీ కూడా వారందరికీ కూడా 100కి 100 పాలు అందరికీ అందించి ఇప్పుడు ప్రజాసేవలోనే ఉంటూ అందుబాటులో ఉంటూ మరియు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన జీవీఎంసీ ఎలక్షన్లో 10వ తారీఖు జరిగిన ఎలక్షన్లో ప్రజలందరికీ కూడా ఎలక్షన్ తర్వాత మేమేమేమి చేస్తామో ప్రజలందరికీ కూడా గుమ్మం గుమ్మంకి వెళ్ళి నా ముఖ్య నాయకులందరి ముందర ప్రచారం చేస్తూ వారి యొక్క సమస్యలన్నింటినీ కనుక్కొని వాటినన్నింటినీ కూడా పరిష్కరించే దిశగా ఈరోజు మేము గడప గడపకి వెళ్ళి పార్టీ యొక్క ప్రచారం చేస్తూ ఉన్నాము. ఈ ప్రచారంలో భాగంగా ప్రజలందరూ కూడా వారందరూ కూడా సంతోషంగా ఉన్నారని జగనన్న ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలన్నీ కూడా వారందరికీ అందుతున్నాయని వారందరూ చెప్పడం జరిగింది. మేము ఈ ప్రచారంలో భాగంగా ఇక్కడ కొద్దిగా పారిశుద్ధ్య లోపాలు ఉన్నాయి, అవన్నీ కూడా రోడ్ల నిర్మాణం కానీ పారిశుద్ధ్య లోపాలు కానీ త్వరితగతిన చేస్తామని ప్రజలందరికీ కూడా హామీ ఇస్తూ ఈరోజు రాబోయే జీవీఎంసీ ఎన్నికల్లో 10వ తారీఖున జరిగే ఎన్నికల్లో మేము ప్రచారం చేస్తూ ప్రజలందరికీ కూడా హామీ ఇస్తూ మేము ప్రచారం చేస్తూ ఉన్నాము. ఈ ప్రచారంలో భాగంగా ప్రజలందరూ కూడా సంతోషంగా వారి యొక్క మద్దతుని తెలియజేస్తూ జగనన్నకి రాబోయే ఎలక్షన్లో మేము అత్యంత విజయాన్ని ఇస్తామని ప్రజలే స్వచ్ఛందంగా ఈరోజు హామీ ఇస్తున్నారు. మేమందరం విని చాలా సంతోషంతో రాబోయే ఎలక్షన్లో మేమందరం కూడా ఘన విజయం సాధించి మన ప్రీతమ నేత ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన 10 కాలాల పాటు ఉండేలాగా ప్రజలందరూ దీవిస్తామన్నారు. మరియు మన ప్రీతమ నేత విజయసాయి రెడ్డి గారు, మన ఉత్తర నియోజకవర్గం ఇన్ఛార్జ్ గారు కేకే రాజు గారికి మేము రాబోయే జీవీఎంసీ ఎలక్షన్లో మేము సాధించే ఘన విజయాన్ని కానుకగా ఇస్తానని, ఇంతటి ఘన విజయానికి మా ప్రజలందరూ సహకరిస్తూ హామీ ఇస్తున్నందుకు వారందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ మా ముఖ్య నాయకులు, మహిళా మండలు, వార్డు ప్రజలు అందరూ కూడా ఇస్తున్న ఈ మద్దతుకి వారందరికీ పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ రేపు రాబోయే జీవీఎంసీ ఎలక్షన్లో 10వ